స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చివరి రోజైన ఇవాళ ముగింపు సభకి ఇవాళ కుసంనేని సాంబశివరావు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి మా ఇక్కడికి వచ్చారు. ఆయన మనతో ఉన్నారు. అసలు ఏంటి ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఏదైతే మునుగోడు లోపల వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సహకరించి అక్కడ స్థానాన్ని గెలిపించిన తర్వాత వీళ్ళ స్థానం ఏంటి, ఇవాళ ఎట్టుపోతుంది మరి సిపిఐ పార్టీ అనేది ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం. సార్ నమస్తే. సార్ సార్ చెప్పండి సార్, ఇవాళ రాజకీయ స్థితిగతులు ఎలా ఉన్నాయి, మీరు ఎవరితో కలిసి ముందుకెళ్తున్నారు, ఏం జరుగుతుంది? ఇప్పుడు మేముగానే ఉన్నాం కమ్యూనిస్ట్ పార్టీలుగా, సిపిఐ సిపిఎంగా కలిసి ఉందామని అనుకున్నాం. ఇక ఎన్నికల సందర్భంగా పొత్తు సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అయితే అడిగారు, వాళ్లే ఫోన్ చేశారు. ఆ క్రమంలో ఓసారి అంటే పూర్తి చర్చలు అయితే జరగలేదు, కానీ కలిసి ఉందామని చెప్పారు. మేము కూడా ప్రాథమికంగా అంగీకరించాము, కానీ చర్చలు అయితే జరగలేదు. అందువల్ల ప్రస్తుతం అయితే మేము సిపిఐ సిపిఎంగా ఉన్నాం. అవన్నీ జరిగిన తర్వాత సజావుగా ఉంటే ఉంటుంది, లేదనుకుంటే కమ్యూనిస్ట్ పార్టీగానే మేము ముందుకెళ్తాం. ఆల్రెడీ మీరు ఇండియా కూటమిలో ఉన్నారు, ఇండియా కూటమిలో ఉన్న మీరు ఇప్పుడు మళ్ళీ మీమాంస పెట్టడం ఎందుకు ఆలోచించడం? మీమాంస ఏం లేదు, ఇండియా కూటమి ఉన్నాం కాబట్టి ప్రాథమికంగా అంగీకారానికి వచ్చాం. దాని అర్థం మీమాంస అనే పాయింట్ కాదు, సీట్లు కూడా ఇచ్చిపుచ్చుకునేట్టుగా ఉండాలి కదా దానికోసం. రైట్, ఇవాళ ఎలా ఫీల్ అవుతున్నారు? అలా బారాసాకు మీరు మద్దతు ఇచ్చి మునుగోడులో మీరు ముఖ్యంగా ఉండడం వల్లనే అక్కడ స్థానం గెలిచింది, ఇవాళ మిమ్మల్ని పక్కకు పెట్టడం అనేది ఏ విధంగా చూస్తున్నారు? ఇవన్నీ అయిపోయినాయి, చాలా కాలం అయిపోయింది. అయిపోయిన దానిలో మళ్ళీ నీళ్లు ప్రవహిస్తున్నట్టు, ఎందుకు అంత అవసరం లేదు. వాళ్ళు మమ్మల్ని పక్కన పెట్టేది ఏముంది, వారే అప్పుడు మమ్మల్ని అడిగింది వాళ్లే, మేము వెళ్ళాము, అది అయిపోయింది. ఇక వాళ్ళ ఇబ్బంది లేదు, వాళ్ళు పడతారు, మా ఇబ్బందులు మేము పడతాం, ప్రజలు మంచి ఏంటో చెడు ఏంటో తీర్పు చెప్పారు. ఇవాళ సార్ మళ్ళీ బీజేపీ పార్టీ ఏదైతే కవిత మీద ఉన్న ఈడీ కేసును మళ్ళీ తీసుకొచ్చి ముందు పెట్టింది, దాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు ఇది కవిత మీదైనా లేకపోతే అక్కడ చంద్రబాబు మీదైనా ఇవాళ సిస్టమ్గా నడవట్లేదు. మేము ఇప్పుడు ఆమె పొలిటికల్గా అపోనెంట్ కాబట్టి పెట్టాలని ఏమి అనం, కానీ అదే సమయంలో అందరికీ ఒక న్యాయం ఉండాలనేది మేము మొదటి నుంచి చెప్తున్నాం. బీజేపీకి బాగా అనుకూలంగా ఉంటేనేమో లేకుండా, లేకపోతేనేమో కేసులు పెట్టడం, ఒకవేళ అనుకూలంగా ఉంటే ఆపటం, మళ్ళీ కొద్ది తేడా వస్తే మళ్ళీ కేసులు పెట్టడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అది అన్ని రాష్ట్రాల్లో, ముఖ్యంగా కేంద్రం నడుపుతుంది, అన్ని రాష్ట్రాల్లో కూడా అలా జరుగుతూ ఉంది. సరే, వాళ్ళ జమిలీ ఎన్నికలను ఎలా చూస్తున్నారు? జమిలీ అనేది ప్రజాస్వామ్య వ్యవస్థకు అది రాజ్యాంగ అనుగుణంగా ఉండేది కాదు. అది న్యాచురల్గా జమిలీ జరగటం వేరు, కానీ బలవంతాన జమిలీ జరపాలంటే అది సాధ్యం కాదు వ్యవస్థలు. ఎందువల్లంటే ఎప్పుడు ఒకే ప్రభుత్వం ఉండదు, ఒకసారి అవిశ్వాస తీర్మానాలు వస్తాయి, ప్రభుత్వాలు కూలిపోతాయి, మరలా దానికి స్టిప్యులేటెడ్ టైంలో మళ్ళీ ఎలక్షన్లు జరపాలి. అందువలన ఒకసారి పార్లమెంటు అసెంబ్లీ జరిగితే మధ్యలో జరగవనే గ్యారంటీ లేదు. ఆ తర్వాత ఇంకా వాళ్ళు చాలా చెప్తున్నారు కింద స్థానిక సంస్థలు అన్నీ కూడా కలిపి పెడతామని, అన్నీ సాధ్యమే, ప్రాక్టికల్ సాధ్యం కాదు. ఇవాళ బీజేపీకి ఇప్పుడు రానున్నటువంటి 5 రాష్ట్రాల్లో, మన కర్ణాటకలో ప్రభావం, ఇప్పుడు జరిగేటువంటి 5 రాష్ట్రాల్లో కూడా ఒక్కదానిలో కూడా గెలిచే అవకాశం లేదు. అందువలన దీని ఎఫెక్ట్ రేపు ఏప్రిల్లో జరిగేటువంటి పార్లమెంట్లో పడుతుందనే పేరుతో టోటల్ జమిలీ సాధ్యం కాదు, కానీ మినీ జమిలీ ప్రయత్నం చేస్తున్నారని పత్రికల్లో చదువుతున్నాం. రేపు ఏమయ్యేదని రేపు తెలుస్తుంది. ఇవాళ చూస్తున్నాం ఏదైతే జమిలీ ఎన్నిక అనేది ఇవాళ కరెక్ట్ కాదు, కాకపోతే సహజంగా జరిగే జమిలీ అయితే ఇవాళ చేసుకోవచ్చు, కానీ మినీ జమిలీగా చేస్తున్నారు అనేది మాత్రం ఇప్పుడు అర్థమవుతుంది. పూర్తిగా చేయడం అనేది అయితే కష్టం, అది కూడా కరెక్ట్ కాదు అని చెప్పి ఇవాళ సాంబశివరావు చెప్తున్నారు. అలాగే ఇవాళ ఏదైతే తమకు పార్టీకి తమ ప్రభుత్వానికి అనుకూలంగా లేని పక్షంలో ఇవాళ ఈడీ లాంటి చట్టాలను తీసుకొచ్చి కేసులు పెట్టి ఇలా ఒత్తిడి చేయడం అనేది సమంజసమైన పని కాదు. ఇవాళ మేము కాంగ్రెస్ వైపు ఉన్నామా అయితే ప్రాథమికంగా మాత్రం అనుకుంటున్నాం, కానీ ఇవాళ ఎక్కడ ఎన్ని స్థానాలు మరి కాంగ్రెస్ పార్టీ మాకు ఇస్తుంది అనే విషయం మీద చర్చ జరగాల్సింది ఉంది, అనంతరం మాత్రమే ఇవాళ కాంగ్రెస్ పార్టీతో ముందుకెళ్తామా లేదనేది తేల్చి చెప్తామని చెప్పి సాంబశివరావు ఇప్పుడు మనతో చెప్పారు. కెమెరామెన్ రాజుతో నరేంద్ర ఆర్టీవీ న్యూస్ వరంగల్.